गुड सपोर्ट मई फौशन अधिकारल रघुराम सार की सालमन सार की सिलवस्टार सार की ना हृदयपूर्वक नमस्कार तिनमंडलम तूर्प गोदावरी जिला सर मे कुमरनव ग्राम ना पेर बोड़पोट कुमारी नैन दुर्गा रत्न गार दर जॉन अ सर नैन जॉन अक मुफ मंदी जॉन चसा सर ओखल दी इरव वेल चप्पनी कट्टी जरिए सर ओन ईद कांट्रिब्यूशन अमौंट सर అగ్రిమెంట్ వచ్చి 4500 కట్టాం సార్ మొత్తం 385000 కట్టాం సార్ మొత్తం దుర్గా రత్నం గారి దగ్గర నుంచి సర్దార్ గారికి అమౌంట్ వేశారు సార్ అయితే ఈ అమౌంట్ మమ్మల్ని యామార్చేసి మమ్మల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు సార్ అయితే మమ్మల్ని బొబ్బులు తీసుకెళ్లి ఏదో అగ్రిమెంట్ జరిగిందనే మాటకి ఏదో చేయించారు సార్ అంటే 1500 ఒక్కొక్కరి దగ్గర ఛార్జెస్ 1500 రూపాయలు వసూలు చేసి మమల బొబ్బులు తీసుకెళ్ళారండి బొబ్బుల నుంచి వచ్చిన తర్వాత అగ్రిమెంట్ ఏమైందండి ఏంటండి ఏం చెప్పట్లేదు ఏంటండి జనాలు వచ్చి మా ఇంటి మీద గాల్ చేస్తున్నారండి అని అడిగితే మేము అది అగ్రిమెంట్ రాంగ్ అని క్యాన్సిల్ చేశారని చెప్పారండి సర్దార్ గారు చెప్పారని చెప్పారండి సర్దార్ గారు అలా చెప్పడం ఏంటని మరి ఆ రోజు అగ్రిమెంట్ చేయించారు వీరు అమౌంట్ సర్దార్ గారికి వేసారని చెప్పారండి మరి అలాంటప్పుడు సర్దార్ గారు అగ్రిమెంట్ రాంగ్ అని చెప్పడం ఏంటండి అసలు ఈ విషయానికి మాకు ఏంటన్నది క్లారిటీ కావాలండి అని అడిగారండి సర్లే అమ్మ అయితే చెప్తామని చెప్పారండి తర్వాత ఒకసారి మేము వాళ్ళ ఇంటికి వెళ్లి అడగడం జరిగింది సార్ అమౌంట్ కోసం జనాలు మా ఇంటి మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారండి చేస్తుంటే వాళ్ళు జనాలు బాధ తట్టుకోలేక నేను మా టీం వాళ్ళు ప్రభావతి గారు వెళ్లి నలుగురం వెళ్లి అమౌంట్ కోసం అడగడానికి వెళ్ళాం సార్ వెళ్తే మమ్మల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొట్టినంత పని చేసి వాళ్ళ మీద మేమే కొట్టడానికి వెళ్ళామన్నట్టు వాళ్ళు సర్దార్గా చెప్పారండి సర్దార్కి చెప్తే సర్దార్ మాకు వాయిస్ పెట్టాడండి ఈ వాయిస్ విన్న వెంటనే 5 నిమిషాల్లో ఫోన్ చేయకపోతే గనక లక్షల మంది జనం మీ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తాడని వాయిస్ పెట్టారండి వాయిస్ పెట్టిన తర్వాత నేను తిరిగి ఆయనకు వాయిస్ పెట్టానండి జనాలు మేము ఏమర్చలేదండి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి కట్టించాం మీకు ఆ డబ్బులకు మాకు సమాధానం చెప్పమని నేను వాయిస్ పెట్టానండి వాయిస్ పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను బెదిరించారండి లక్షల మంది జనాలను మా ఇంటి మీదకి పంపిస్తానని చెప్పారండి అలాగే పంపించమని కూడా నేను చెప్పాను సార్ ఇలా ఏదైనా విషయం ఉంటే మమ్మల్ని బెదిరిస్తున్నారండి సర్దార్ గారు సర్దారు దీనికోసం మా 385000 అమౌంట్ మాకు దగ్రామ్ సార్ ద్వారా రప్పిస్తారని మేము కోరుకుంటున్నామండి ఈ వీడియో రికార్డింగ్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్ నేను దగ్రామ్ సార్కి పెట్టడం జరిగిందండి ఆయన ఫోన్ చేసి బెదిరించిన ప్రతి మాట కూడా నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయండి ప్రతిదీ కూడా సంస్థకి రఘురామ్ సార్కి నేను పెట్టానండి సార్ యూట్యూబ్లో పెట్టమని చెప్పాను సార్ అంటే ఈ రోజుకే ఇస్తారు అమౌంట్ రేపటికే ఇస్తారని అలా ఎదురు చూస్తున్నాం సార్ డిఎస్పీ వాళ్ళు ఛానల్లో పనిచేస్తున్నారంటండి W9 ఛానల్లో అందుకోసమని మీరు మీ అమౌంట్ ఏం చేసినా సరే డిఎస్పీ మా అధికారి ఎస్సీ మా చుట్టం కలెక్టర్ గారు మా అన్నయ్య అన్న రీతిలో చెప్తున్నారండి ఆయన సమాధానం సార్ ఇప్పుడు జిల్లా అధికారులు ఎవరైనా వాళ్ళ చుట్టాలు అయితే అవ్వచ్చు కానీ మాకైతే మాత్రం న్యాయం చేయాలి కదా సార్ జనాలు సొమ్ము సార్ ఇది రూపాయి 2 రూపాయలు కాదు 385000 అంటే జనాలు ఏమర్చి మమ్మల్ని తప్పుడు దారిలో పెట్టి ఫౌండేషన్ పేరు చెడ్డ పేరు తీసుకొచ్చి ఇలా చేశారండి సర్దారు ఇప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ ఇప్పుడు ఒకవేళ మాకు ఎటు నుంచి ఏం జరిగినా సరే సర్దార్దే పూర్తి బాధ్యత అని నేను చెప్తున్నాను సార్ ఈ వీడియోలో ప్రైజ్ లాడ్ సార్ ఉంటాను సార్